మరణ శాసనం కింద ఉన్న మానవ జాతి, నిత్య నరకానికి పరుగులెడుతున్న మానవ జాతి, విమోచన కార్యాన్ని సిలువలో చేసిన యేసు వైపు చూస్తే తప్ప విడుదల లేదండి. యేసు వైపు చూచు, ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తు, నీ దోషముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తుని ఈ రోజున చాలా మంది బోధించడం లేదు, వీక్షించడం లేదు, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడం లేదు. మన బోధలు కాదు మనిషిని మార్చేది, మన నీతి కాదు మనిషిని మార్చేది, మన యొక్క సామర్థ్యం కాదు మనిషిని మార్చేది, యేసుక్రీస్తు సిలువలో చేసిన యాగము ద్వారా మనకు పాప క్షమాపణ ఉన్నది. ఎన్నోసార్లు నీవు సడిగుంటావు, గొనుగుంటావు, దేవుని మీద తిరగబడి ఉంటావు, ఎన్నో విషయాల్లో నీవు ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేస్తుంటావు, ఎన్నో దేవుడు చేసిన బేణులను భరిచి కృతజ్ఞత లేని వ్యక్తిగా సడిగి గొణిగి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉండుంటావు. ఒకటే విరుగుడు, యేసు వైపు చూడు, సిలువ వైపు చూడు.